ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి, తక్షణ కర్తవ్యాలు అనే అంశంపై విశాఖలో సమావేశం జరిగింది. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడాన్ని స్వాగతించారు. ప్రజల ఆస్తికి సంబంధించిన పత్రాలు వారి వద్దే ఉండాలని, అలా కాకుండా క్లౌడ్లో పెట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో మేధావులు, సామాజిక కార్యకర్తలు హాజరయ్యారు. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఈ ప్రభుత్వం ఒక మంచి పని చేసింది ఏమిటంటే, ఈ యాక్ట్లు, రీసెటిల్మెంట్లు ఇవన్నీ క్యాన్సిల్ చేశారు. చేయడమే కాకుండా పాత పద్ధతులు ఏమైతే ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయో, అడంగలు, రికార్డ్ ఆఫ్ రైటు అనేది కాగితం మీద ప్రతి వ్యక్తికి, అది పట్టణాలు కావచ్చు, గ్రామం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, దెర్ ఈజ్ అ నీడ్ ఫర్ పబ్ సెటిలింగ్ ది ల్యాండ్ అండ్ గివింగ్ ఇట్ యువర్ హ్యాండ్స్. నో న్యూ సెటిల్మెంట్ ఈస్ రిక్వైర్డ్. వీ జస్ట్ హ్యావ్ టు, నా భూమి వేరే వాడు సెటిల్ చేయడం ఏమిటండి? మీ భూమి మీ ఇల్లు వేరే వాడు వచ్చి మీకు ఆయన వేరే వాళ్ళ ఫోటోలు ఇచ్చేయడం ఏమిటండి? అది ఎక్కడో క్లౌడ్లో పెట్టడం ఏమిటండి? క్లౌడ్లో పెట్టుకొని ఇవ్వండి భవిష్యత్తు కోసం. సో మనకు కావాల్సింది కాగితం మీద, కాగితాలు లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకే క్లౌడ్ కనపడినప్పుడు, అసలు చదువు గురించి తెలియని వాళ్ళకి, కంప్యూటర్ లేని వాళ్ళకి క్లౌడ్ అంటే ఏమిటండి? అది మనకు మేఘాలు తప్ప వాట్ ఈస్ దట్ వీ నో. సో వీ నీడ్ ఎ సాలిడ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్.